విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చర్యలను అడ్డుకోవడానికి చేస్తున్న పోరాటానికి ఏఐసీసీ మద్దతు ఇస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగేందుకు కూడా పూర్తి సంఘీభావం తెలుపుతుందని కూడా చెప్పారు. ఇందుకోసం ప్రియాంక గాంధీ రాష్ట్రానికి వస్తారని రాహుల్ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా సాధనకు కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి చిత్తశుద్దితో ఉన్నామని కూడా స్పష్టం చేశారు. సీబీఐ కేసుల నేపథ్యంలో జగన్ ని ప్రధాని మోదీ వాడుకుంటున్నారని కూడా రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆయనపై ఉన్న సీబీఐ కేసుల పరిస్థితి ఏమిటని కూడా రాష్ట్ర కాంగ్రెస్ నేతలను ఆయన ఆరా తీశారు. అవన్నీ ఎక్కడివక్కడే ఉన్నాయని వారు బదిలిచ్చారు. కేసుల నేపథ్యంలో జగన్ ను బీజేపీ, మోదీ పూర్తిగా వాడుకుంటున్నారని రాహుల్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ కేసులపై తగు చర్యలు తీసుకుంటుందని కూడా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చర్యలను అడ్డుకోవడానికి చేస్తున్న పోరాటానికి ఏఐసీసీ మద్దతు ఇస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగేందుకు కూడా పూర్తి సంఘీభావం తెలుపుతుందని కూడా చెప్పారు. ఇందుకోసం ప్రియాంక గాంధీ రాష్ట్రానికి వస్తారని రాహుల్ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా సాధనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి చిత్తశుద్దితో ఉన్నామని స్పష్టం చేశారు. సీబీఐ కేసుల నేపథ్యంలో జగన్ ని ప్రధాని మోదీ వాడుకుంటున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆయనపై ఉన్న సీబీఐ కేసుల పరిస్థితి ఏమిటని రాష్ట్ర కాంగ్రెస్ నేతలను ఆయన ఆరా తీశారు. అవన్నీ ఎక్కడికక్కడే ఉన్నాయని వారు బదిలిచ్చారు. కేసుల నేపథ్యంలో జగన్ ను బీజేపీ, మోదీ పూర్తిగా వాడుకుంటున్నారని రాహుల్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ కేసులపై తగు చర్యలు తీసుకుంటుందని కూడా స్పష్టం చేశారు.